హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? అండ్ టుడేస్ వచ్చి నేను ఏం చూపిస్తున్నాను అంటే, మా ఇంటికి వచ్చిన కొత్త వస్తువు అన్నమాట, టీపాయ్. డైనింగ్ టేబుల్, సారీ, మన హాల్లో వేసుకోవడానికి టీపాయ్ వచ్చింది అన్నమాట. అండ్ ఓల్డ్ది, మా దగ్గర ఉన్నది ఓల్డ్ అన్నమాట. మేము ఒకటి ఆర్డర్ చేస్తే వేరేది వచ్చింది, అందుకని చెప్పి మళ్ళీ మేము ఎక్స్చేంజ్ చేసాము. ఇది ఈరోజు నిన్నటి వీడియో కాదండి, నేను ఒక 2 డేస్ బ్యాక్ వీడియో అనమాట. ఇది ఆ పార్సల్ వచ్చింది, లాక్డౌన్ ముందు పెడితే ఇప్పుడు వచ్చింది అనమాట. దాన్ని ప్యాక్ చేస్తున్నారు వాళ్ళు, పాతదంతా వాళ్ళు ప్యాక్ చేసి పట్టుకెళ్ళిపోతారు కదా, చూడండి, వాళ్ళు నీట్గా ప్యాక్ చేసుకుంటున్నారు. అండ్ ఇది ఓల్డ్ అనమాట, మళ్ళీ జాగ్రత్తగా, అంతా గ్లాస్ ఐటెం కాబట్టి జాగ్రత్తగా పార్సిల్ చేయాలి. మా వాడు చూడండి, అసలు ఆడు అస్సలు ఊరుకోడు, అందమీదే ఆడతాడంట, అవన్నీ పట్టుకొని లాగుతాను అంటున్నాడు. చూడండి, అవన్నీ రబ్బర్ ఉంటాయి కదా, అవి పట్టుకొని లాగుతాడంట. ఇంకా తీసేసాను వాడిని. అండ్ ఇది వచ్చి న్యూ వన్, ఇది కొత్తదనమాట. ఓల్డ్ది ఏంటంటే కొంచెం హైట్ ఉండేది. అండ్ ఇది వచ్చి పాతదాన్ని అలా ప్యాక్ చేస్తున్నారు చూడండి. అండ్ మళ్ళీ చూసుకొని అని ప్యాక్ చేసుకోవాలి కదా, ప్రాబ్లం అవుతుంది. అండ్ ఇది వచ్చి రబ్బర్ షీట్స్ అండి, మనకి ఏంటంటే కబోర్డ్స్లో వేసుకోవడానికి రబ్బర్ షీట్స్ కూడా అవైలబుల్గా ఉంటున్నాయి ఇప్పుడు. అండ్ ఇది వచ్చి మేము ఏమొచ్చి ఫ్రిడ్జ్లో వేసుకునే కవర్ రబ్బర్ షీట్ అనమాట. అండ్ ఇది వచ్చి మేము పాత ఓల్డ్వి బాటిల్స్ ఉంటే వాటిని మన ఏముంటాయి కదా స్పార్కిల్స్, అవి వేసేసి కొంచెం నీట్గా చేద్దాంలే అనేసి అని చెప్పి జాగ్రత్త చేస్తుందన్నమాట. అండ్ ఇవి మన ఫెవికాల్ అంటున్నాను, ఫ్యాబ్రిక్ పెయింట్స్ ఉన్నాయి కదా, అందులోని బియ్యం వేసామన్నమాట. బియ్యం వేసి చేసాము, కొంచెం వాటిలన్నిటికి ఫెవికాల్ పెట్టి బాటిల్ కతికించాం. కొంచెం కేర్ఫుల్గా తీయాలి, ఆరిన తర్వాత అయితే పర్లేదు, ఆరకముందు అయితే కొంచెం అంటుకున్నట్టు అనిపిస్తున్నాయి. చాలా బుజ్జిగా ఉంది ఈ బాటిల్ అయితే, చాలా చిన్న బాటిల్, నచ్చింది నాకు చాలానే. చూడండి, ఇంకా కొంచెం గ్యాప్ ఉన్నాయి, అవి కూడా కవర్ చేయాలి, అంటే ఇంకా ఫెవికాల్ సరిపోలేదు అని చెప్పి ఆగాము, అది కూడా కవర్ చేస్తాం. ఇది దీనికి ఏంచి ఓన్లీ ఫ్యాబ్రిక్ పెయింట్ వేసాయి ఈ బాటిల్కి. అండ్ ఈ బాటిల్ షేప్ కూడా చాలా బాగుంది, పికాక్ షేప్లో అనిపించింది. అండ్ దీనికి ఫ్లవర్స్ వేసి బాటిల్ మేకప్ చేసామన్నమాట, ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా అనమాట. అండ్ ఇది కూడా ఆరలేదు, ఇంకా అన్నీ ఇప్పుడే వేసాను అనమాట, అందుకని ఆరలేదు, అలా ఉంచాము. ఇది చిన్న బాటిల్, ఇది కూడా ఒక 3 స్పార్కిల్స్ వేసి కవర్ చేసాం. ఇదిగోండి, ఈ ఫ్యాబ్రిక్ పెయింట్స్ అనేవి యూజ్ చేసాం. నేను టచ్ చేయట్లేదు ఎందుకంటే అన్నీ ఇప్పుడే వేసాం కదా, మళ్ళీ అంటుకుంటే మొత్తం అంతా ఊడిపోతుంది అని చెప్పి చూపిస్తుంది అలాగా. చాలా బాగా వచ్చినాయి. ఏదైనా మన సింగిల్గా పెట్టుకున్నా బాగుంటుంది, అండ్ ఫ్లవర్స్ వేసి పెట్టుకున్నా బాగుంటుంది వాటిల్లోకి. అండ్ ఓల్డ్ బాటిల్స్ కూడా ఎంత చక్కగా యూజ్ చేసుకోవచ్చు అనిపించింది నాకైతే, కరెక్ట్గా అనిపించింది కూడా. అండ్ ఈ బాటిల్ వచ్చి ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ చేసేసాం అనమాట, అతికించేసాము ఫెవికాల్ పెట్టి. అండ్ ఇంకా డెకరేషన్ చేయాలండి వీటికి, ఇంకా కుందాన్స్ కానీ లేకపోతే చిన్న చిన్న అద్దాలు కానీ ఏమైనా పెడదామని ఆలోచనలు ఉన్నాము, అవి కూడా పెడతాను, ఈ వీడియోలోనే పెడతాను అనమాట, చూడండి. అండ్ చూడండి, దీనికి ఎంత బాగా డెకరేట్ చేసాము. పైన వచ్చి మన బ్లౌజెస్ కట్లకి వేసుకుంటాం కదా, అవి వేసామన్నమాట, అది కూడా షేప్ కూడా బాగుంది కదా, అందుకని దాని తగ్గట్టు ఇవైతే బాగుంటాయని చిన్న స్పార్కిల్స్లో ఉండి వేసాను అనమాట. బ్లౌజ్కి వేసుకుంటాను లేసు, ఆ లేస్ అనమాట, ఇవి అన్నీ మామూలుగా మనకి యూజ్ లేనివి అనమాట, చాలా రోజుల నుంచి ఉన్నాయి కదా, సరే ఇంకెందుకు వీటికైనా పనిచేస్తాయని చెప్పేసి చేసాము. ఇదిగోండి, కొంచెం ఆరింది, అందుకే మళ్ళీ చూపిస్తున్నాను.
అండ్ ఇక్కడ వచ్చి చూడండి లైట్, మేము మామూలుగా మనకు అద్దాలు దొరుకుతాయి కదా, ఏమైనా ఇవన్నీ 10 రూపీస్ ప్యాకెట్, 5 రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని వచ్చాం అనమాట మేము. అండ్ ఇవి కూడా ఓల్డ్ ఉండిపోయినాయి అండి, ఎప్పుడో తెచ్చినవి ఉన్నాయి. అవన్నీ కలిపి ఇలా చిన్నగా డెకరేట్ చేశాను అనమాట. చాలా బాగుంది బాటిల్ చూడడానికి, అయితే చాలా నచ్చింది నాకు ఇలా డెకరేషన్. అంటే బాటిల్ కూడా కరెక్ట్గా సెట్ అయింది అనమాట, డెకరేషన్ కూడా చాలా మంచిగా అనిపించింది చూడగానే. అండ్ ఇంకా బాటిల్స్ ఉన్నాయన్నమాట. ఆ బాటిల్స్కి ఎలా అంటే మేము మామూలుగా ఇవి పప్పులన్నీ కూడా ఫిల్ చేసాం అనమాట చూడండి. అందులోని అదేంటి, బ్లాక్ గ్రామ్, రెడ్ గ్రామ్ అండ్ బాదం పప్పు, పీనట్స్, అవన్నీ కూడా అని వేసేసి బాగుంది. బాటిల్ డైనింగ్ టేబుల్ మీదకి అయితే చాలా బాగుంటుందని అనిపించింది. రైస్ అది వేసాము, ఇది నాకు చాలా బాగా నచ్చింది బాటిల్ ఒకటి ఇందులో. అండ్ మన డైనింగ్ టేబుల్ మీద ఇంకేమి వేయాల్సిన అవసరం, పెట్టాల్సిన అవసరం లేదు. ఇలాంటివి చాలా, అది కూడా పెట్టే వే కూడా చాలా బాగుందన్నమాట. కొంచెం కొంచెం అలా వేసామన్నమాట డైనింగ్ టేబుల్ పెట్టుకుందాం అని చెప్పేసి. అండ్ 4-5 బాటిల్స్ ఉన్నాయి, సరే ఇంకెందుకని చెప్పేసి ఆ బాటిల్స్ అన్నీ తీసేసి ఏదో ఒకటి చేద్దామని. చిన్న బాటిల్ చూడండి, ఇదైతే చాలా క్యూట్గా అనిపించింది, ముద్దు ముద్దుగా ఉంది బాటిల్ అయితే, నాకు చాలా బాగా నచ్చింది. దానికి తగ్గట్టు డెకరేట్ చేస్తున్నాం అనమాట. ఇవన్నీ అన్నెసరీ అంటే ఏంటి, మనకి ఏమి ఉపయోగపడనేవే కదా, అలాంటివి మనం యూస్ చేసుకుంటే మన ఇంట్లోని దేనికో దానికి పెట్టడానికి, ఫ్లవర్ వైస్ పెట్టుకోవడానికి, సింగిల్గా పెట్టుకోవడానికి ఇటువంటి చాలా బాగా యూస్ అవుతాయి కదా ఇటువంటివి. అంటే ముందు ఒక 5 రూపీస్ ఫెవికాల్ అండ్ ఇలాంటి ప్యాకెట్స్ ఒక 2 తీసుకుంటే చాలు, మనం అన్నీ కూడా రెడీ చేసుకోవచ్చు. వేస్ట్ పడేస్తుంటాం కదా బాటిల్స్, అలాంటి వాటికి ఇలా యూస్ అవుతుంటాయి. ఫైనల్గా చూడండి, నేను నా టిక్టాక్ వీడియో అనమాట. టిక్టాక్ అంటే కొంచెం ఇష్టం అని చెప్పి వీడియో నాకు నచ్చింది, అందుకే నేను పెట్టాను. అండ్ మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, సీ యూ.